దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు ఈ ఆదివారం రోజు తొమ్మిది గంటలకు రాత్రి ప్రతి ఒక్కరూ కాంతిని వెలిగించాలి అది దీపమే కావచ్చు అది క్యాండిలే కావచ్చు లేదా మీ మొబైల్ ఫ్లాషో టార్చ్ లైట్ ఏదో రూపంలో కాంతిని వెలిగించాలి అని ఒక మంచి సందేశాన్ని మనందరికి ఇచ్చారు మనం ఖచ్చితంగా అందరము పాటించాలి చాలామంది ఊహించింది ఏంటంటే లాక్డౌన్ ఎత్తివేస్తారని చెప్తారేమో లాక్డౌన్ ఎత్తి వేస్తారా వేయరా అని చెప్తారేమో ఇలాంటిని ఆశించారు అలా ఆశించడం తప్పు కాదు కానీ అలా ఊహించలేం మనం ఎందుకంటే ఇంకా పది రోజులకు పైగా సమయం ఉండగా రోజు రోజుకు కేసులు పెరుగుతుండగా ఏ క్షణం ఏమవుతుందో తెలియని స్థితిలో దేశ ప్రధాని పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత జరగబోయేదాన్ని ఇప్పుడే చెప్తాడని నేనైతే ఆశించలేదు అందువల్ల సహజంగా ఆశపడిన వారికి కాస్తంత నిరాశ ఉండొచ్చు కానీ ప్రధాని ఇచ్చిన సందేశాన్ని ఎందుకు నేను సమర్థించాను అంటే చాలామంది ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు సైకియాట్రిస్ట్ కూడా చెప్తున్నది తీవ్రమైన ఒత్తిడిలో ప్రజలున్నారు చాలామందికి అర్థం కాని ఏంటంటే పని చేస్తే ఒత్తిడి ఉంటుందని అనుకుంటారు పని చేయకుండా ఖాళీ ఉన్నా చాలా ఒత్తిడి మనిషి ఫేస్ అవుతాడు సో అన్ తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్య సమాజం మొత్తం ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ చేయటానికి ప్రధాని మోడీ ఇచ్చిన కార్యాచరణ ఉపయోగపడుతుంది అలాగే ప్రజల్లో హోప్లెస్నెస్ కూడా ఉంది నిరాశ ఉంది ఏం అర్థం కావడం లేదు ఏం చేయాలి అనేది సో ఏం చేయాలి అసలు ఇది ఎంతకాలం ఉంటుంది ఎప్పుడు బా లాక్డౌన్ పోతుంది ఇలా ఈ నిరాశలో ఉన్న ప్రజలకు ఖచ్చితంగా వెలుతురు ఆశనిస్తుంది అందువల్ల ఒక సైకాలజికల్ మానసిక ఉల్లాసానికి వెలుతురు సింబల్ అందులో మన దేశ సంస్కృతిలో చా కోట్లాది ప్రజలకు నిత్య జీవన సంస్కృతిలో భాగం అంటే ప్రజల్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రజల్ని సమాయుక్తపరిచేటప్పుడు ప్రజల్ని మోటివేట్ చేసేటప్పుడు ప్రజలందరికీ నిత్య జీవన సంబంధం ఉన్నటువంటి సింబల్స్ను వెతుక్కోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళను మరింతగా ఇన్స్పైర్ చేస్తానికి అవకాశం ఉంటుంది కా ఇది డెఫినెట్ అందువల్ల అందరము పాటించాల్సిందే ఈ కరోనా చీకట్ల నుంచి ఖచ్చితంగా మనకు మార్గం ఉంది ఇది ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడతాం అని దేశ ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి దేశ ప్రజల్ని ఐక్యవత కల్పించటానికి ప్రధాని ఆలోచించి ఇచ్చినటువంటి పిలుపు అందరం తప్పనిసరిగా ఇందులో భాగస్వాములకు కావాలి అదే సమయంలో ఇంకొక మాట కూడా ఆలోచించాలి మన దేశంలో అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అదే సమయంలో వికృతమైన చేష్టలు ఉన్నాయి సో ఉదాహరణకు పసుపు క్రిమికీటకాలను చంపే ఒక గొప్ప డిసిన్ఫెక్టెడ్ ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతీయ సంస్కృతిలో పసుపును పవిత్రంగా భావిస్తాం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సంస్కృతి లేదు కానీ ఇది ఎక్కడికి పోయింది పసుపు క్రిమికీటకాల చంపుతుంది గనక దాన్ని వాడమని చెబితే ఎల్లో పెయింట్తో కడపలకు ఎల్లో పెయింట్ వేస్తున్న వికృత చేష్టలు కూడా చూస్తున్నాం పండుగ రోజు అందరము ఉంటాము గనక పచ్చటి ఆకులతో వాతావరణాన్ని శుద్ధి చేయమని మన సంస్కృతి చెప్తే ఆ గ్రీన్ ప్లాస్టిక్ లీవ్స్ కట్టుకొని సంతృప్తి పడే ఒక వికృత స్వభావం కూడా చూశాం ఆ మాటకొస్తే ప్రధాని మొదటిసారి పిలిపించినప్పుడు దేశ ప్రజలందరూ బయటకొచ్చి డాక్టర్లకు వైద్య సిబ్బందికి పోలీసులకు ఇలా మనను కాపాడుతున్న తమ జీవితాల్ని తమ ఆరోగ్యాన్ని తమ ప్రాణాలని తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సును కూడా పక్కకు పెట్టి మన కొరకు పనిచేస్తున్న మహనీయులందరికీ సకృతజ్ఞతలు చెప్దాం అని ప్రధాని పిలిపించారు ఏం చేశాం మనం చాలామంది గుంపులు గుంపులుగా బయటకొచ్చి సెలబ్రేషన్లు జరుపుకున్నాం ఈ సెలబ్రేషన్లు ధన్యవాదాలు చెప్పడానికి సెలబ్రేషన్ జరపడం వల్ల ఎక్కువ మంది హాస్పిటల్కి పోయటానికి డాక్టర్లకు నర్సులకు ఎక్కువ పని అయ్యటానికి కారణమయ్యాం అందువల్ల సోషల్ డిస్టెన్స్ పాటించమని ఒకవైపు చెప్తుంటే అందరం గుంపులు గుంపులుగా వెళ్ళి మనము ఇది జరుపుకున్నాం ఇది ఈ వికృత చేష్టలు మనం సమాజంలో చూసాం ఇవాళ కూడా నా అనుమానం ప్రధాని వెళ్తున్నారు అన్నారు కదా అని దీపావళి నాడు కొనుక్కొచ్చిన టపాకాయలు మిగులుంటాయి కొంతమందికి కార్తీక పూర్ణిమ రోజు కాలుద్దాం అనుకున్న టపాకాయలు మిగులుంటాయి వీటిని చెచ్చిబుడ్డీలు పేల్చి డా పటాకాయలు పేల్చి మీరు జరుపుకునే ప్రమాదం కూడా ఉంది అందుకే చెప్తున్నాను కేవలం సింబాలిజం ఒక్కటే సరిపోదు నిజంగా ఎమోషనల్గా సింబాలిజం కరెక్ట్ కానీ జ్యోతులు వెలిగించమని మన సంస్కృతిలో ఎందుకు చెప్పారు జ్ఞానజ్యోతులు వెలిగించమని సందేశం అందులో ఉంది మీరు ఏ మనీయులనైనా ఏ తత్వవేత్తలను అడగండి జ్యోతులు కేవలం ఫిజికల్ సింబాలిజం కాదు పోనీయండి మనకు దీపం వెలిగిస్తానన్నా ఆ నెయ్యితోనో నూనెతోనో నువ్వుల నూనెతోనో దీపం వెలిగిస్తావు గనక దాంట్లో కొంత సైన్స్ ఉంది ఎందుకంటే అది ప్రకృతిని క్లియర్ చేస్తుంది కానీ టార్చ్ లైట్లో ఏం ఏ ఏం సైన్స్ ఉంది ప్రకృతిని క్లియర్ చేస్తా టార్చ్ లైట్ చేస్తే మొబైల్ ఫోన్ ఫ్లాష్తో ప్రకృతి క్లియర్ అవుతుందా కాదు కదా క్యాండిల్తోనన్నా కొంత కావచ్చేమో కానీ కానీ ఎందుకు ఈ వెలుతురు అనేది నిజంగా చెప్పాలంటే దీపాలు వెలిగించడంలో సైన్స్ ఉంది మొబైల్ ఫ్లాష్ వెలిగించడం సైన్స్ లేదు టార్చ్ లైట్ వెలిగించడం వాళ్ళు సైన్స్ లేదు సింబాలిజం ఉంది ఆ సింబాలిజం కూడా అవసరమని నేను మొదట్లోనే చెప్పాను కానీ ఆ సింబాలిజంలో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవాలి ఆ సింబాలిజంలో ఉన్న మీనింగ్ ఏంటంటే ఇది అయ్యా జ్ఞానజ్యోతులు వెలిగించు మన మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలను పారద్రోడు అని చెప్పారు మీరు ఏ ప్రవచనకర్తల ఉపన్యాసాలైనా చూడండి అందరూ ఇదే చెప్తారు చాందసవాదులు తప్ప అందరూ ఏం చెప్తారు అయ్యా జ్ఞానజ్యోతులు వెలిగించండి ఇది మన ధర్మం చెప్పేది మన సంస్కృతి చెప్పేది ఇవాళ వాట్సపుల ద్వారా సోషల్ మీడియా ద్వారా భయంకరమైన ఫేక్ న్యూస్ అనే అజ్ఞానాన్ని ఈ సమాజంలో పెంచుతున్నాం మనం ఈ అజ్ఞానాన్ని పెంచే వ్యక్తులు శక్తులు వ్యవస్థలు ఫ్యాక్టరీలు ప్రధానమంత్రికి చాలా లాయలిస్టులు ప్రధానమంత్రి ఒక పిలిపి ఇస్తే బాగుండేది ఎందుకంటే ప్రధాని కేవలం దేశానికి మాత్రము చట్టబద్ధంగా ఎన్నికైన ప్రధానే కాదు ఒక అద్భుతమైన వక్త ఇరవై కోట్ల మంది ఆయన సందేశాన్ని లాస్ట్ టైం చూశారు బహుశా ఇటీవల కాలంలో ఏ దేశ ప్రధానికి లేని శక్తి నరేంద్ర మోడీకి ఉంది అందువల్ల నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఉద్దేశించి ఫేక్ న్యూస్ అనే అజ్ఞానాన్ని పంచకు అనే ఒక సందేశం ఇచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే కరోనా వైరస్ కన్నా ఈ వైరస్ ప్రమాదంగా ఉంది ఫేక్ న్యూస్ వైరస్ దీంతో సమాజంలో ఒక విద్వేషాలు రగులుతున్నాయి అభద్ర అభద్రతాభావం పెరుగుతోంది ఒక అపనమ్మకాలు పెరుగుతున్నాయి ద అలసత్వం పెరుగుతుంది ఉదాసీనత పెరుగుతుంది మా మన దేశానికి ఏం కాదు ఇలాంటి రకరకాల అపోహల వల్ల ఏమైంది ప్రజల్లో అలసత్వం పెరుగుతోంది అందువల్ల ప్రజల్ని ఏకోన్ముఖంగా ఈ పోరాటంలో కల్పించుకోవాలంటే ఈ ఫేక్ న్యూస్ అనే అజ్ఞాన జాడ్యాన్ని అజ్ఞాన జాడ్యాన్ని కూడా పారద్రోలమని ప్రధానమంత్రి పిలిపించేది ఎందుకంటే ఈ ఫేక్ న్యూస్ను షేర్ చేసేవారు ఈ మెసేజ్లు షేర్ చేసే వాళ్ళు మీరు గమనించండి ఇందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మోడీని అభిమానించేవారే అందువల్ల మోడీ చెప్తే డెఫినెట్ గా వాళ్ళు వింటారు అది ఒకటి చెప్పాల్సిందే రెండవది ఇటీవల కాలంలో భయంకరమైన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సో ఎందుకు నేను ఫేక్ న్యూస్ పారద్రోలం అని చెప్పాను మన ఉపనిషత్తులు చెప్పాయి లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అని ఉపనిషత్తుల హితబోధ మనకు మనమేం చేస్తున్నాం చెడు ఆలోచనలను అన్ని వైపుల నుంచి రాణిస్తున్నాం అంటే ఇదా జ్ఞాన అందుకే జ్ఞానజ్యోతులు వెలిగించమని చెప్పేది అలాగే మీకు మత విద్వేషాలని విపరీతంగా రచ్చగొడుతున్నారు ప్రధాని నూట ముప్పై కోట్ల మంది అన్నాడు మీరు గమనించండి ఎక్కడైనా ఓ పదిహేను శాతం ఇరవై శాతం ఇతర మతాల వాళ్ళని తీసేసి ఆయన లెక్క చెప్పలే వంద కోట్లని నూట ముప్పై కోట్ల మంది చెప్పారు భారతీయులంతా ఏకోన్ముఖంగా ఈ పోరాటములో భాగస్వాములు కావాల్సిన సమయంలో ఒక సంస్థయో కొంతమంది వ్యక్తులు చేసిన తప్పులకు ఒక సమాజములో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాను కానీ రామకృష్ణ పరమహంస ఈ గడ్డపైన జ్ఞానజ్యోతి వెలిగించాడు దారులు ఎన్నున్నా భగవంతుడు ఒక్కడే అని రామకృష్ణ పరమహంస వెలిగించినటువంటి జ్ఞానజ్యోతిని ఈ దేశమంతా వెలిగించమని ప్రధానమంత్రి మోడీ పిలిపివాల్సిందే మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి సోషల్ మీడియాల ద్వారా చెడు ఆలోచనలను వాట్సాప్ల ద్వారా వ్యాప్తి చేయకండి అని భారత ప్రధానమంత్రి ఆ జ్ఞానజ్యోతిని వెలిగించమని పిలిపిస్తే ఇంకా బాగుండేదనేది నా ఆశ ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు కర్తవ్యన్ముఖలను చేయండి నేను భగవద్గీతను అపహారంగా అభిమానించేవాడిని చిన్ననాటి నుంచి మా నాన్న భవద్గీత అయితే పక్కన కూర్చొని వినేవాణ్ణి భగవద్గీత ఘంటసాల పా మనకి వినిపించిన అందించినటువంటి భగవద్గీతను రోజు కారులో పెట్టుకొని వెళ్ళేవాడిని అందువల్ల భగవద్గీతలో ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క ఒక్క మౌలిక సందేశం ఏంటంటే కర్తవ్యోన్ముఖుడు కండి అసలు భగవద్గీత ఏ సన్నివేశము అర్జునుడు కౌరవ సైన్యాలను ఎదిరించటానికి సమరాంగనా మధ్యన నిలబడితే నిలబడి మహా మాధవ నేను ఈ యుద్ధం చేయలేను నాకాంక్షి విజయం కృష్ణ అని చెప్పినప్పుడు కర్తవ్య బోధ చేసటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానజ్యోతిని వెలిగించాడు ఇవాళ మన ముందు కూడా అదే కర్తవ్యం ఉంది ప్రజల కర్తవ్యం ఏంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రజల కర్తవ్యం ఏమిటి ఇంటి వద్ద ఉండడం ప్రజల కర్తవ్యం ఏంటి అత్యవసరమైతే రోడ్డు మీదకి రాకుండా పోవడం ప్రజల కర్తవ్యం ఏంటి ఈ మహమ్మారిపై పోరాడుతున్న వారికి సహకరించడం ఏం చేస్తున్నాం మనం వైద్యుల కోమో ఆ సప్పట్లు కొట్టాం ఆ రోజు ఈ రోజుపై దాడులు జరుపుతున్నారు అందరు చేస్తాను కాదు కొంతమంది చేస్తున్నారు ఈ రకమైన ధోరణులు మన సమాజంలో పెరుగుతున్నాయి పాలనా వ్యవస్థలో కూడా కర్తవ్య బోధ కావాలి కిట్లు అందుబాటులో ఉండాలి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండాలి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ డాక్టర్లకు లేదు ఇవాళ మన ముఖ్యమంత్రులు కూడా నిన్న సమా ప్రధానతో సమావేశంలో చెప్పింది ఏంటి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ మాకు కావాలి చాలినంతగా లేవు కిట్స్ చాలినంతగా లేవు ఇదే కదా చెప్పింది సో ఈ సదుపాయాలని అందుబాటులో పెట్టాలన్న కర్తవ్య బోధ జ్ఞాన జ్యోతి పాలనా వ్యవస్థలో కూడా వెలగాలి ప్రజల్ని మీరు చైతన్యం చేయడమే కాకుండా పాలనా వ్యవస్థను కూడా సంసిద్ధత చేయడం కూడా జ్ఞానజ్యోతి వెలిగించడమే అవుతుంది సో ఇవాళ మనం చూస్తున్నాం ప్రధాని కూడా ప్రతిపాదించ పేర్కొన్నాను పేదల గురించి దరిద్ర నారాయణుడు అంటున్నాను అంటే అర్థమేంటి దరిద్రుని పూజించమని కాదు అందులో సింబాలిజం మాత్రమే చూసామనుకోండి దరిద్ర నారాయణుడు ఆకలితో ఇంటికి వచ్చిన వాడికి నేను చేతులు జోడించి దండం పెడతా దరిద్ర నారాయణుడు కదా అంటే సరిపోదు దరిద్ర నారాయణుడు అన్న సింబాలిజం ఎందుకు చెప్పాడు దరిద్ర ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడమే భగవంతుణ్ణి ధ్యానం చేయడము అనే గొప్ప జ్ఞానాన్ని అందులో పెట్టాడు దురదృష్ట వర్షాత్తు ఆ జ్ఞాన జ్యోతి వెలకపోవడం వల్ల దరిద్ర నాయనకు అన్నం పెట్టాల్సిన అవసరం లేదు దండం పెడితే సరిపోతుంది అనే భావనలో ప్రజలు చాలా మంది ఉన్నారు అందువల్ల ఇవాళ మైగ్రెంట్ లేబర్ వలస కూలీలు లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తే వీళ్ళు వస్తారు అన్న జ్ఞాన జ్యోతి వెలగకపోవడమే కదా సమస్య తొంభై లక్షల మంది ప్రతి ఏటా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఈ దేశంలో వెళ్తారు పద్నాలుగు కోట్ల మంది దేశంలోని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక రాష్ట్రం నుంచి ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తారు అన్న జ్ఞానజ్యోతి గనక పాలనా వ్యవస్థలో అధికార వ్యవస్థలో వెలిగి ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మంది వలస కూలీలు రోడ్డు మీదకి వచ్చే కాదు అలాంటి జ్ఞానజ్యోతులు వెలగాలి అని పాలనా వ్యవస్థకు పిలుపు ఇవ్వాలి అందువల్ల ఇవాళ మనం జ్యోతి వెలిగిస్తున్నామంటే సమాజంలో జ్ఞానజ్యోతుల కోసం వెలిగించాలి సమాజంలో పాలనా వ్యవస్థలో జ్ఞానజ్యోతులు వెలగాలని ఆకాంక్షిస్తూ ఈ ఆదివారం రోజు తొమ్మిది గంటలకు ఆ జ్యోతుల్ని వెలిగించడం అనే సింబాలిజం ద్వారా జ్ఞానజ్యోతులు వెలిగించేటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో భాగస్వాములం